ఇక శ్రీకాకుళం పార్లమెంట్లో లాస్ట్ది నరసనపేట ఇక్కడ వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ గెలిచే అవకాశాలు ఒక ఆరు వేల ఓట్లతో ఉన్నాయి శ్రీకాకుళం పార్లమెంట్ అయితే అటే పోద్ది కుటమికి వెళ్ళొద్దమ్మా శ్రీకాకుళం కింజారపురం అమ్మోహన్ నాయుడే మళ్ళీ తిరిగి ఎంపీగా అవుతాడు ఇక ఐదోది అనకాపల్లి అనకాపల్లిలో సీఎం రమేష్ అలాగే బోడి ముత్యాల నాయుడు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు బీజేపీ తరఫున టికెట్ వచ్చిందమ్మా సీఎం రమేష్కి ఇక్కడ గెలిపే అవకాశాలు సీఎం రమేష్కే ఉన్నాయి గోడుముచ్చడికన్నా అనకాపల్లిలో సీఎం రమేష్కే మన జ్యోతిష్యంలో సీఎం రమేష్కే గెలిపే అవకాశాలు ఇస్తున్నాం సో ఇక రెండోది చోడవరం ఈ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని చోడవరం అసెంబ్లీ సెగ్మెంట్లో కరణం ధర్మశ్రీ గారు ఒక రెండు వేల ఓట్లతో బయటపడతారు ఎడ్జ్లో టైట్ ఫైట్గా జరుగుద్ది అక్కడ తర్వాత మాడుగుల వలసేసి ఎర్లీ అనురాధ ఈయన కూడా పదిహేను వందల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిచే ఉన్నాయి అలాగే అనకాపల్లి సెగ్మెంట్లో కంటాల రామకృష్ణ జనసేన తరపున పోటీ చేస్తున్నాడు ఈయన ఒక ఆరు వేల ఓట్లతో జనసేన అభ్యర్థి గెలిచే ఉన్నాయి అలాగే ఎలమంచిల్లో కన్నబాబు వైసీపీ అభ్యర్థి రెండు వేల ఓట్లతో గెలుస్తారని మనం చెప్పడం జరుగుతుంది అలాగే పాయకరావుపేటలో పేటలో కంబాల జోగులు టైట్ ఫైట్లో కూడా ఒక మూడు వేల ఓట్లతో గెలవచ్చు అలాగే నర్సీపట్నంలో టీడీపీ చింతకాయల ఐనపాత్రుడు మూడు నుంచి ఆరు వేల ఓట్ల మధ్యలో ఉంటుంది ఈయన గెలుపు ఇలా జరిగిన అనకాపల్లిలో మాత్రం అటు కూటమికే ఫేవర్గా ఉంది అవకాశాలు ఏది పార్లమెంటు కూటమికే ఫేవర్గా ఉందమ్మా నెక్స్ట్ కాకినాడ కాకినాడ పార్లమెంట్లో తీసుకుంటే టీడీపీ అభ్యర్థి జనసేన అభ్యర్థి ఇచ్చారు అక్కడ ఉదయ్ శ్రీనివాస్ అని అలాగే చలమల సెట్ సునీల్ వీళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇరవై ఒక్క వేల ఓట్లు పైచిల్కతో వైసీపీ అభ్యర్థి చలమల శెట్టు సునీలే కాకినాడ పార్లమెంటు గెలిచే అవకాశాలు ఉన్నాయి ఇంకా రెండోది కాకినాడ పార్లమెంట్లో తుని ఒకటి ఉంది తునిలో దాడిసెట్ రాజా మూడు వేల రెండు వందల ఓట్లతో వైసీపీ అభ్యర్థి గెలిపే అవకాశాలు ఉన్నాయి అలాగే పిఠాపురం జనసేనకి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు కొన్ని పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను కదా పొత్తులో ఉంటే ఆయన గెలిచే అవకాశాలు ఉంటాయని సో మనం ఇప్పుడు చెప్పేదైతే నాలుగు వేల ఐదు వందల ఓట్లతో గెలిచే అవకాశాలు ఆయనకే ఉన్నాయని చెప్పి మనం చెప్పడం జరుగుతుంది ఇక రెండోది కాకినాడ రూరల్ వచ్చేసి పంతం నానాజీ ఐదు వేల ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంతం నానాజీ ఓ సారీ జనసేన అభ్యర్థే ఈయన గెలుస్తాడమ్మా అలాగే పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప రెండు వేల ఒక్కొందల ఓట్లతో టీడీపీ అభ్యర్థి గెలిపే అవకాశాలు ఉన్నాయి అలాగే కాకినాడ సిటీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పదిహేను వేల వరకు వచ్చి గట్టి మెజార్టీతోనే గెలుపు అవకాశాలు కాకినాడ సిటీ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి అలాగే జగంపేట జగంపేటలో జ్యోతుల్ నెహ్రూ ఒక రెండు వేలు లోపు వెయ్యి పైన జ్యోతుల్ నెహ్రూ గారికి ఓవరాల్గా అంటే మీకు వైసీపీ అక్కడ ఎం పార్లమెంట్ వస్తుంది ఇంకా ఎమ్మెల్యేలు అనేది సరిసాకం కొద్దిగా అటు ఇటుగా ఉంటారు అమలాపురం పార్లమెంట్ పరిధిలో టీడీపీ తరఫున గంటి హరీష్ మాధూర్ పోటీ చేస్తున్నాడు ఇక్కడ రాపాక వరప్రసాద్ తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అమలాపురంలో అది వైసీపీ వాళ్ళు ఇక్కడ నేను చెప్పేదైతే పదహారు వేల ఓట్ల మెజారిటీతో అమలాపురంలో టీడీపీ అభ్యర్థి గంటి హరీష్ మాధు హరీష్ మాధూర్ గెలుస్తాడని చెప్పడం జరుగుతుంది